జాబితా విడుదల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీఎస్పీ ఇరవై మందితో తొలి జాబితా ప్రకటన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచేలే పోటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్యాగమైంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అత్యున్నతమైన హోదను వదులుకోవడానికి గల ఏంది అసలు ఆయన లక్ష్యం ఏంటి ఆయన ఎటువైపు ప్రయాణిస్తున్నాడు ఇలా ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇవి చాలా బలమైనటువంటి ఉద్యోగాలు ఈ దేశంలో చాలామందికి ఒక బలమైన లక్ష్యం ఉంటుంది ఆ బలమైన లక్ష్యం ఏంటంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఈ పోస్టుల కన్నా పెద్ద పోస్టులు ఇంకా లేవు గవర్నమెంట్ సెక్టర్లో ఇంతకన్నా పెద్ద పోస్టులు లేవు ఆ పోస్టుల సైతం కూడా పోటీ పడి కోట్లాది మంది ప్రయత్నాలు వేసి విఫలమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ ఆ తరుణంలోనే ఇవాళ అత్యున్నతమైన హోదా కలిగినటువంటి ఐపీఎస్ ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ఎందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెప్తున్నానంటే నిజం తెలవాలి ఆయన త్యాగం తెలవాలి ఆయన బాధ్యత తెలవాలి ఆయన పడ్డ కష్టం తెలవాలి ఆయన ఎవరి కోసం కష్టపడ్డాడు ఎవరి కోసం త్యాగం చేసినాడు కూడా తెలవాలి ఐపీఎస్ ఉద్యోగం అంటే కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఉద్యోగం ఐపీఎస్ ఉద్యోగం అంటే ఉందాతనం కలిగినటువంటి ఉద్యోగం ఐపీఎస్ ఉద్యోగం అంటే ముందు వంద మంది పోలీసులు వెనక ఒక ఇరవై వంద మంది పోలీసులు వాళ్ళ మధ్యలో ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఒక పులిలాగా వెళ్ళేటువంటి భావజాలం కలిగినటువంటి గొప్ప పోస్ట్ అది ఆ సమస్యలోనే ఆ సందర్భంలోనే కోట్లాది మంది కూడా వెలుగు వెలిగేటువంటి పోస్ట్ అది అలాంటి ఉద్యోగాన్ని అలాంటి ఉద్యోగాన్ని తృణప్రణయంగా వదిలేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే సమాజంలో ఏ విధంగా అయితే సమాజంలో ఏ విధంగా అయితే సమాజం మోసం చేస్తున్న తరుణంలో మోసపోయే అంతకాలం మోసం చేసేవాడు ఎప్పుడు కూడా సమాజాన్ని మోసం చేస్తూనే ఉంటాడని నిజం తెలుసుకొని ఆరున్నర సంవత్సరాల ఐపీఎస్ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ఆయన డీజీపీ అయ్యేటువంటి ఛాన్స్ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా డీజీపీ పోస్టును కూడా తృణ ప్రణయంగా వదిలేసి ఆ భారీ లక్ష్యాన్ని కూడా వదులుకొని ఇలా ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి ఈ చిల్లర రాజకీయాలు వేసేటువంటి సమాజంలో ఈ సమాజాన్ని మోసం చేసేటువంటి పార్టీలను ఎండగట్టడానికి ఈ పార్టీలు చేసేటువంటి మోసంలో బలైపోతున్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఓబీసీల గుండె చప్పుడుగా నిలబడడం కోసము ఆరున్నర సంవత్సరాల తన ఉద్యోగ పదవిని కూడా తృణప్రణయంగా వదిలేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా ప్రవీణ్ కుమార్ గురించి చాలామంది కాకి కూతలు కూసేటువంటి వ్యక్తులున్నారు కాకి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇలా అంగట్లో సరుకులాగా అంగట్లో ఆట బొమ్మ వస్తువుల్లాగా ఇలా వస్తువుల్లాగా కొనుక్కొని అంగట్లో సరుకులు అమ్ముకునే విధంగా ఇయల ఈ సమాజంలో కొంతమంది మాట్లాడే భాష చేసేటువంటి కుట్రలు దిగజారిపోయేటువంటి స్వభావం ఇలా డబ్బుల అమ్ముడు పోయి ఇలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల మీద నిందలు వేస్తూ ఇవాళ పైచాచిగా ఆనందం గడిపేటువంటి చాలామంది మీడియా మిత్రులు చాలామంది పేపర్ వాళ్ళు రాసేటువంటి రోత వార్తలకి రోత చదువుడు చదివేటువంటి కొంతమంది నాయకులకి కొంతమంది నాయకులు దగ్గరుండి డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా టీవీ ఛానల్ పెట్టించి పేపర్లు పెట్టించి పేడాటికలు రాపిస్తూ ఇలా సంతోషం చేసుకు సంతోషం వ్యక్తం చేసేటువంటి నాయకులకు ఇది హెచ్చరిక ఆరున్నర సంవత్సరాల ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకొని ఎండనక వాననక అవన్నీ తట్టుకొని బహుజనుల గుండె చప్పుడుగా బహుజనుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడ్డటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆరు సంవత్సరాల పదవిని త్యాగం చేసిండు ఎందుకు బీఎస్పీ కావు బిఎస్పి పార్టీ నీలి జెండా కండువన్ తన భుజ మోస్తున్నాడు ఇలా చాలామంది ఉన్నారు చిన్నపాటి ఉద్యోగం చేసేటువంటి టీచరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడికి భయపడతారు అక్కడ ఉన్నటువంటి ఎంఈఓకు భయపడతారు డిఇకు భయపడతారు లేదా జిల్లా కలెక్టర్కి భయపడతారు ఏ ఉద్యోగస్తులైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు జిల్లా కలెక్టరు ఎప్పుడు సస్పెండ్ చేస్తారు ఏ అవినీతి చేస్తే ఎప్పుడు భయపడతారు అని జిల్లా కలెక్టర్ చేతిలో ఆ ఉద్యోగస్తుని సస్పెండ్ చేసే రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు భయపడతారు ఇలా పోలీసు యంత్రాంగంలో ఉన్నటువంటి పోలీసులు తప్పు చేస్తే డీజీపీ సస్పెండ్ చేస్తారు కావచ్చు డీజీపీ పదవి నుంచి డీజీపీ ఆ పదవి నుంచి తీసేస్తారు కావచ్చు అని వాళ్ళు భయపడతారు ఇవాళ వాళ్ళందరికీ ఒక్కొక్క సంస్థలు ఒక్కొక్క విధంగా ఉన్నది ఇవాళ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తే ఆయన విన వేటి వేసి ఆ పదవి నుంచి తీసేస్తారన్న భయం ఉంటుంది రాజకీయ నాయకుడికి ఇవాళ జర్నలిస్టులు ఏ సంస్థలైతే పనిచేస్తున్నారో ఆ సంస్థ యజమాన్యం తప్పు చేస్తే ఆ సంస్థ యజమాన్యం తీసి పక్కన పెడతా అని జర్నలిస్టుకి భయం ఉంటుంది ఇలా ఏ రంగంలో చూసినా ఆ రంగానికి అటాచ్డ్ ఉన్నటువంటి సందర్భం ఉంది కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అటాచ్డ్కి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరానికి ఏ అటాచ్ లేదు చదవడమే చెప్పడమే వెళ్ళిపోవడమే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని కాంచీరామ్ గారి స్ఫూర్తిని మాయావతి గారి ఆలోచన విధానాన్ని మోసపోయేంతకాలం మోసపోయాం ఇంకా మోసపోతే సమాజము ఎప్పటికైనా మోసం చేస్తూనే ఉంటుంది రాబోయే భవిష్యత్తులో రాబోయే జనరేషన్కు వాళ్ళకు నిజాలు చెప్పక అబద్ధాలనే ప్రచారం చేసేటువంటి సమాజాలు మనం బతుకుతున్నాం ఆ సమాజాన్ని మేల్కొల్పడం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కాంచీరామ్ గారి ఆశయాన్ని భుజస్కందాలపై మోసేటువంటి గొప్ప ఐపీఎస్ ఆఫీసర్